హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్ సర్డా. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాం. ఆ టాపిక్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్. సో చాలామంది ఫ్లూయిడ్ మెకానిక్స్ చాలా టఫ్, సో చాలా కష్టం, దాన్ని చదవడం చాలా కష్టం అని ఫీల్ అవుతుంటారు. బట్ చాలా చాలా ఈజీ, కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్తో మాత్రమే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఓవర్ వ్యూ, సో మీకు ఓవర్ వ్యూ ఫస్ట్ టు లాస్ట్ మీరు ఏమేం ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, ఆ ఇన్వాల్వ్మెంట్స్ గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ అంటే ఏంది? సో ఆ ఫ్లూయిడ్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి? నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంది ఫ్లూయిడు? తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ దాని తర్వాత ఏమంటే మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్, ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ, అంటే మనకు దానిలో ఏమేం ప్రాపర్టీస్ అనేవి ఫ్లూయిడ్లో ఉంటాయో ఆ యొక్క ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి తెలుసుకుంటే. ఫ్లూయిడ్ ప్రాపర్టీ వన్స్ తెలుసుకున్నారనుకోండి చాలా ఈజీగా మనము ఇక్కడ గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ తర్వాత ఏమంటే ప్రెషర్ మెజర్మెంట్స్ అని ఉంటాయి, అంటే ప్రెషర్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మెజర్ చేయాలి, ప్రెషర్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాన్ని ఎలా మెజర్ చేయాలి. సో అది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్లో, అంటే మనకు ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దాని మీద ఎలాంటి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు, చాలా బేసిక్ కాన్సెప్ట్స్, ఇవన్నీ చాలా ఈజీ కాన్సెప్ట్స్. సో అది ఎలా అవుతుందో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకే, మెకానిక్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్ ద బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్, ఓకే, ఇట్ ఇన్ రెస్ట్ ఆర్ అదర్వైజ్ ఇట్ ఇన్ మోషన్. అంటే ఇది మనకు ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది తెలియజేస్తుంది. ఎదర్ ఇట్ విల్ బీ ఇన్ రెస్ట్, అదర్వైజ్ ఇట్ విల్ బీ ఇన్ మోషన్. అంటే మోషన్లో అయినా ఉండొచ్చు, అదర్వైజ్ రెస్ట్ కండిషన్లో అయినా ఉండొచ్చు. సో రెస్ట్లో ఉన్నా మోషన్లో ఉన్నా ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే, దట్ మీన్ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ అనేది ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం, ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటాం. సో ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనకు ఇక్కడ ఫస్ట్ మనకు ఫ్లూయిడ్ అంటే తెలియాలి. ఓకే, ఫ్లూయిడ్ అంటే తెలియాలి. సో ఫ్లూయిడ్ అంటే ఏందో మనకు తెలియాలి. ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఏ కంటిన్యూయస్ డిఫార్మేషన్ స్మాల్ షియర్ యాక్ట్ ఆన్ ఇట్, అంటే ఫ్లూయిడ్ అనేది ఏమంటే ఏ కంటిన్యూయస్ డిఫార్మేషన్ స్మాల్ షియర్ యాక్ట్ ఆన్ ఇట్, ఒక చిన్న షియర్ అనేది దాని మీద యాక్ట్ అయినప్పుడు బాడీ అనేది ఏమవుతుంది అంటే కంటిన్యూగా డిఫామ్ అవుతూనే ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటామంటే మనం ఫ్లూయిడ్ అంటాం. ఓకే, సో ఏ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ కంటిన్యూస్లీ డిఫామ్ వెన్ స్మాల్ షియర్ యాక్ట్ ఆన్ ఇట్, దట్ ఈజ్ నౌన్ యాజ్ ఫ్లూయిడ్. అంటే మనకు ఫ్లూయిడ్ అంటే ఏంది, మనకు ఒక సబ్స్టాన్స్ అనేది కంటిన్యూయస్గా డిఫామ్ అవుతుంది, కంటిన్యూయస్గా ఏమవుతుంది, డిఫామ్ అవుతుంది. ఎప్పుడు? దాని మీద ఒక చిన్న షియర్ అనేది యాక్ట్ అయినప్పుడు, స్మాల్ షియర్ యాక్ట్ ఆన్ ఇట్, ద బాడీ ఈజ్ కంటిన్యూస్లీ డిఫామ్, దట్ ఈజ్ నౌన్ యాజ్ ఫ్లూయిడ్. ఓకే, జనరల్లీ ఫ్లూయిడ్, ఫ్లూయిడ్ ఈజ్ ఏ కాంబినేషన్. మనకు ఫ్లూయిడ్ అనేది మనకు రెండు టైప్స్ ఏదైనా ఉండొచ్చు, ఎదర్ ఇట్ విల్ బీ ఇన్ లిక్విడ్ స్టేట్, ఎదర్ ఇట్ విల్ బీ ఇన్ గ్యాస్ స్టేట్. మనకు ఫ్లూయిడ్ అనేది ఎదర్ లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ గ్యాస్ స్టేట్లో అయినా ఉండొచ్చు, గ్యాస్ అయినా కావచ్చు, అదర్వైజ్ ఇక్కడ మనకు లిక్విడ్ అయినా కావచ్చు, దీన్నే ఏమంటామంటే ఫ్లూయిడ్ అంటాం. సో మనకు గ్యాస్ సిలిండర్ చూసుకొని కొంచెం ఇలా షేక్ చేయండి, గ్యాస్ అనేది ఏమవుతుంది, మీకు కదులుతుంది. దట్ మీన్ ఇది కూడా ఎట్ ద మనకు స్టేజ్ ఎలా ఉంటుంది అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, కాబట్టి అందుకనే దాన్ని కూడా మనం ఏమంటే ఫ్లూయిడ్ కిందే కన్సిడర్ చేస్తున్నాం. జనరల్గా ఫ్లూయిడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, గ్లాసెస్ అవ్వచ్చు లేకపోతే లిక్విడ్ అవ్వచ్చు. జనరల్లీ ఫ్లూయిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. ఫ్లూయిడ్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటే ఐడియల్ ఫ్లూయిడ్, ఫస్ట్ వన్ ఈజ్ ఐడియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ ఫ్లూయిడ్, ఐడియల్ ఫ్లూయిడ్. సెకండ్ వన్ ఈజ్ రియల్ ఫ్లూయిడ్. సో ఐడియల్, ఐడియల్ అంటే అక్కడే అర్థమైపోతుంది, అంటే ఇది ఎగ్జిస్ట్ అయి లేనిది. రియల్ అంటే రియల్, రియలిగా. సో ఐడియల్, ఓకే, ఐడియల్ అంటే ఏంటంటే మనము ఒకటి అనుకుంటున్నాం, సో ఐడియల్గా అనుకోవడం. సో అదేంటంటే ఇక్కడ చూడండి, సో ఐడియల్ ఫ్లూయిడ్ ఇట్ ఈజ్ ఏ
ఇమాజినరీ ఫ్లూయిడ్ అంటే ఇది ఇమాజినరీ ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్ దాన్ని ఏమంటామంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ కూడా అంటాం. సో ఇక్కడ మనకు ఐడియల్ ఫ్లూయిడ్, ఫ్లూయిడ్ ఈజ్ ఏ ఇమాజినరీ ఫ్లూయిడ్, ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఏ ఇమాజినరీ ఫ్లూయిడ్, అదర్వైజ్ దాన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఐడియల్ ఫ్లూయిడ్ అన్న ద నేమ్ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్, అదర్వైజ్ ఇమాజినరీ ఫ్లూయిడ్ ఇస్ నౌన్ యాజ్ ఐడియల్ ఫ్లూయిడ్. ఇమాజినరీ ఫ్లూయిడ్నే మనం ఏమంటాము, ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. అదర్వైజ్ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్నే మనం ఏమంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇక్కడ చూడండి రియల్ ఫ్లూయిడ్స్, రియల్ ఫ్లూయిడ్స్ అనేవి ఏమంటే ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఫ్లూయిడ్. రియల్ ఫ్లూయిడ్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఫ్లూయిడ్ ఆర్ అదర్వైజ్, దీన్నే ఇక్కడ పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, ఇంపర్ఫెక్ట్ ఫ్లూయిడ్. ఇక్కడ పర్ఫెక్ట్ అన్నాము ఐడియల్ ఫ్లూయిడ్ని, రియల్ ఫ్లూయిడ్ ఏమవుతుంది, ఇంపర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇదేమంటే ప్రాక్టికల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇది ఇంపర్ఫెక్ట్ ఫ్లూయిడ్, ఇదైతే ఇమాజినరీ ఫ్లూయిడ్, ఇది పర్ఫెక్ట్ ఫ్లూయిడ్, బట్ ఇది ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఫ్లూయిడ్, ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, నేచర్లో ఇది ఉండదు. సో ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, రియల్ ఫ్లూయిడ్ అనేది ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, నేచర్లోనే ఉంటుంది. నెక్స్ట్ నాన్ విస్కస్ అండ్ ఇన్కంప్రెసిబుల్. సో ఇదేమంటే విస్కస్, విస్కస్ అంటే చిక్కగా, నాన్ విస్కస్ అంటే విస్కాసిటీ ఉండదు. నెక్స్ట్ ఏమంటే ఇన్కంప్రెసిబుల్, ఇది కంప్రెస్ అవ్వదు, ఇన్కంప్రెసిబుల్. ఇదేమంటే విస్కస్ అండ్ కంప్రెసబుల్, విస్కస్ అండ్ కంప్రెసబుల్, దీస్ ఆర్ మెయిన్ కంపారిజన్ బిట్వీన్ ఇన్ యువర్ ఐడియల్ ఫ్లూయిడ్ అండ్ రియల్ ఫ్లూయిడ్. సో ఐడియల్ ఫ్లూయిడ్ ఇట్స్ ఏ ఇమాజినరీ ఫ్లూయిడ్ అండ్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫ్లూయిడ్, ఇది పర్ఫెక్ట్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఏమంటే నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, ఇది నేచర్లో మనకు ఎగ్జిస్ట్ అయి ఉండదు. నెక్స్ట్ ఏమంటే నాన్ విస్కస్ అండ్ ఇన్కంప్రెసబుల్, ఇది నాన్ విస్కస్ అండ్ ఇన్కంప్రెసబుల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనుకోండి రియల్ ఫ్లూయిడ్, రియల్ ఫ్లూయిడ్ ఇట్స్ అనదర్ నేమ్ ఈస్ ప్రాక్టికల్ ఫ్లూయిడ్, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ ఫ్లూయిడ్ ఆర్ అదర్వైజ్ ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ ఇంపర్ఫెక్ట్ ఫ్లూయిడ్, దీన్నే ఇంపర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, నేచర్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ విస్కస్ అండ్ కంప్రెసబుల్, ఇది విస్కస్ అండ్ కంప్రెసబుల్ అవుతుంది. సో దే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫ్లూయిడ్స్, దట్ మీన్ ఫస్ట్ వన్ ఈస్ ఐడియల్ ఫ్లూయిడ్, అనదర్ వన్ ఈస్ రియల్ ఫ్లూయిడ్. జనరల్లీ ఎనీ వర్ ఫ్లూయిడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్, వన్ ఈస్ ఐడియల్ ఫ్లూయిడ్, అనదర్ వన్ ఈస్ రియల్ ఫ్లూయిడ్. దీస్ ఆర్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్లూయిడ్స్. సో ఎవ్రీ ఫ్లూయిడ్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్, ఎవ్రీ ఫ్లూయిడ్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్, లైక్ దానికి కొన్ని కొన్ని ప్రాపర్టీస్. సో మెయిన్గా మనం కన్స్ట్రక్ట్ చేసే ప్రాపర్టీస్, ఫస్ట్ మాస్ డెన్సిటీ, నెక్స్ట్ వెయిట్ డెన్సిటీ, నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్, నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఓకే, నెక్స్ట్ కంప్రెసబిలిటీ, నెక్స్ట్ సర్ఫేస్ టెన్షను, క్యాపిలారిటీ, ఇవన్నీ ఏమంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ కింద కన్స్ట్రక్ట్ చేసాం. సో ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వన్ బై వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏమన్నా అంటే మాస్ డెన్సిటీ అన్నాను. మాస్ డెన్సిటీ అనదర్ నేమ్, ఓకే, స్పెసిఫిక్ మాస్. సో మాస్ డెన్సిటీ అనదర్ నేమ్ స్పెసిఫిక్ మాస్, మాస్ డెన్సిటీ అనదర్ నేమ్ ఈస్ స్పెసిఫిక్ మాస్. సో స్పెసిఫిక్ మాస్, స్పెసిఫిక్ మాస్, స్పెసిఫిక్ మాస్, ఓకే, మాస్ డెన్సిటీ అనదర్ నేమ్ ఈస్ స్పెసిఫిక్ మాస్. ఓకే, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ మాస్ డెన్సిటీ. మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ మాస్ డెన్సిటీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై రో. సో ఇక్కడ మనకు ఈ యొక్క మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ మాస్ డెన్సిటీ, అదర్వైజ్ అనదర్ నేమ్ ఈస్ స్పెసిఫిక్ మాస్. సో హియర్ మాస్ ఎమ్, వాల్యూమ్ వి, మాస్ బై వాల్యూమ్. ఓకే, సో హియర్ స్పెసిఫిక్ మాస్ ఆర్ మాస్ డెన్సిటీ ఇట్ ఈస్ డినోటెడ్ బై రో. సో స్పెసిఫిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎనీ వర్ మాస్? సో మాస్ యూనిట్స్ కేజీ, పర్ వాల్యూమ్ యూనిట్స్
మీటర్ క్యూబ్. సో హియర్ స్పెసిఫిక్ మాస్ అదర్వైజ్ మాస్ డెన్సిటీ, సో ఎం బై వి ఇట్ విల్ బి ఇట్స్ యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇట్స్ యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వీ గో టు సెకండ్ వన్, దట్ వన్ ఈజ్ వెయిట్ డెన్సిటీ. వెయిట్ డెన్సిటీ అనదర్ నేమ్ ఈజ్ స్పెసిఫిక్ వెయిట్. వెయిట్ డెన్సిటీ అనదర్ నేమ్ ఈజ్ స్పెసిఫిక్ వెయిట్. వెయిట్ డెన్సిటీ అనదర్ నేమ్ ఈజ్ స్పెసిఫిక్ వెయిట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై గామా ఆర్ స్మాల్ డబ్ల్యూ. సో ఒమేగా సమ్టైమ్స్ ఇట్స్ నేమ్ యాజ్ ఒమేగా. సో గామా ఆర్ ఒమేగా దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డెన్సిటీ. ఓకే, సో వెయిట్ డెన్సిటీ మీన్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్స్ నౌన్ యాజ్ స్పెసిఫిక్ వెయిట్. సో వెయిట్ బై వాల్యూమ్, వెయిట్ బై వాల్యూమ్. సో వెయిట్ హియర్ న్యూటన్ పర్ వాల్యూమ్ ఇన్ టర్మ్స్ మీటర్ క్యూబ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో స్మాల్ మోడిఫికేషన్ ఇన్ యువర్ స్పెసిఫిక్ వెయిట్, వెయిట్ కెన్ బి రిటర్న్ యాజ్ మాస్ ఇన్ టు గ్రావిటేషన్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో ఎంజీ బై వి. సో ప్రీవియస్లీ వీ విల్ డిస్కస్ మాస్ బై వాల్యూమ్. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ స్పెసిఫిక్ మాస్. మాస్ బై వాల్యూమ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ స్పెసిఫిక్ మాస్. దట్స్ వే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రో ఇన్ టు జీ. స్పెసిఫిక్ వెయిట్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రో ఇన్ టు జీ. ఇట్స్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇట్స్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో ఇవన్నీ ఏమంటే వాల్యూమ్స్ అన్ని ఏమంటే యూనిట్ వాల్యూమ్లో తీసుకోవాలి. ఓకే, సో హియర్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వాల్యూమ్, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వాల్యూమ్, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్, వాల్యూమ్, ఓకే, వాల్యూమ్ అనేది, ఓకే, ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వెయిట్, ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వెయిట్. సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ బి. స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వెయిట్. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద యూనిట్ వెయిట్. సో హియర్ యూనిట్స్ వాల్యూమ్ ఇన్ టర్మ్స్ మీటర్ క్యూబ్. ఇట్స్ డివైడెడ్ బై డబ్ల్యూ. డబ్ల్యూ మెజర్డ్ ఇన్ న్యూటన్, మీటర్ క్యూబ్ పర్ న్యూటన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్స్ అన్ని చిన్న చిన్నవే, రేషియోస్ని కంపేర్ చేయడమే. ఫస్ట్ వన్ ఈజ్ మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. నెక్స్ట్ వన్ ఏమంటే వెయిట్ డెన్సిటీ. వెయిట్ డెన్సిటీ అంటే వెయిట్ బై వాల్యూమ్. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ పర్ యూనిట్ వెయిట్. వాల్యూమ్ పర్ యూనిట్ వెయిట్. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రెండు ఫ్లూయిడ్కి మధ్య కంపారిజన్. ఓకే, ద రేషియో బిట్వీన్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే మనకు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మనం ఏదైనా ఫ్లూయిడ్ తీసుకుంటే దాని ఫ్లూయిడ్ ఇట్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. సో స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్, ఓకే, స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే మనకు స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంది? స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్. సో ప్రతి ఫ్లూయిడ్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్తో కంపేర్ చేయాలి. వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద స్టాండర్డ్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. సో స్టాండర్డ్ వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము? వాటర్ తీసుకుంటున్నాం. సో వాటర్ యొక్క స్టాండర్డ్ వెయిట్ డెన్సిటీ ఎంత? సో వాటర్ యొక్క స్టాండర్డ్ వెయిట్ డెన్సిటీ మనము ఇక్కడ తీసుకునేది 1000 తీసుకుంటారు. సో సమ్ టైమ్స్ ఇట్ మే బి టేకెన్ యాజ్ 9810. ఓకే, సో కొన్నిసార్లు మనకు 9810 తీసుకుంటారు, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1000 అనేది తీసుకుంటారు. ఓకే, సో 9810 అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81. సో మల్టిప్లైడ్ బై 1000 చేసామనుకోండి, సో ఇక్కడ మీకు ఆ యొక్క వాల్యూ అనేది డెవలప్ అవుతుంది, 9810 అనేది. సో ఇక్కడ మనకు ఈ యొక్క వాల్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్ గ్రావిటీ అనేది, ఓకే, సో మాస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద
mass density of standard fluid. So here specific gravity no units. Specific gravity ki manaku units anevi undavu. Next manaku specific gravity ki manamu ikkada comparison konni cheptunnanu. Specific gravity chala chala important bit. Specific gravity for water, specific gravity anedi water ki entu untadi. So nenu indake cheppanu weight density of fluid to the weight density of standard fluid ani cheppanu. So S for water, so specific weight anedi water ki, manaku specific gravity anedi water ki entu untadi. Manaku weight density of fluid, fluid anedi water divided by weight density of fluid. Fluid kuda manaku standard fluid kuda water. So aa value paina value 9810 kinda value kuda 9810 em avutadi cancel ayipoyi manaku water ki specific gravity anedi ent untadi 1 untadi. Water specific gravity 1. Next to specific gravity of mercury, specific gravity of mercury 13.6 units అనే ఉండవు దీనికి. ఓకే స్పెసిఫిక్ గ్రావిటీ ఎందుకు వెయిట్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు ద వెయిట్ డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అన్నాను కాబట్టి ఇక్కడ యూనిట్స్ అనేవి ఉండవు. నో యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో ఇక్కడ మనకు వాటర్కి స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఫర్ వాటర్? సో స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఫర్ వాటర్ ఈజ్ 1. స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఫర్ మెక్యూరీ ఈజ్ 13.6. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెక్యూరీ 13.6. So this is the another property of fluid, that one is specific gravity. Next one is viscosity. Okay, so viscosity, so a continuous resistance force acting on its surface of moving body, that means surface of moving fluid. So continuous resistance force acting on moving layer of fluid, it is known as viscosity. అంటే మనకు ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దానికి రెసిస్ట్ చేస్తూ అపోజిట్ డైరెక్షన్లో అప్లై అయ్యే ఈ యొక్క రెసిస్టెన్స్ని ఏమంటామంటే ఇక్కడ విస్కాసిటీ అంటాం. అపోజిట్లో డెవలప్ అయ్యే ఫోర్స్ని ఏమంటామంటే ఇక్కడ విస్కాసిటీ అంటాం. అంటే కంటిన్యూస్గా ఏమవ్వాలి, రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్ట్ ఆన్ మూవింగ్ బాడీ. అంటే మూవింగ్ బాడీ అంటే ఇక్కడ మూవింగ్ ఫ్లూయిడ్. అంటే మనకు ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంటే దానికి కంటిన్యూస్గా ఏం చేయాలి, రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటే దాన్నే ఏమంటామంటే విస్కాసిటీ అంటాం. సో ఇక్కడ మనకు విస్కాసిటీ అనేది తీసుకున్నప్పుడు మనకు జనరల్గా ఈ యొక్క విస్కాసిటీ రిలేషన్షిప్ అనేది టౌ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డివి బై డివై. టౌ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డివి బై డివై. హియర్ mu is equal to dynamic viscosity, mu is equal to dynamic viscosity dv by dy velocity gradient. So mu anedi dynamic viscosity, dv by dy anedi emante velocity gradient. So ikkada manaku mu kavalanukondi, mu is equal to tau divided by dv by dy, dv by dy. So what are the units? What are the units for dynamic viscosity? So newton second per meter square. So newton second per meter square, sometimes it may be written as poise. So poise ani kuda antaru, otherwise newton second per meter square, units of any were dynamic viscosity. Dynamic viscosity ki units endante manaku newton second per meter square. So manaku formula mu, mu అంటే డైనమిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీ ఇజ్ ఈక్వల్ టు టౌ బై డివి బై డివై. సో డివి బై డివై అనేది ఏంటంటే మనకు వెలాసిటీ గ్రేడియంట్. సో ఇక్కడ టౌ అంటే షియర్ స్ట్రెస్, టౌ అంటే షియర్ స్ట్రెస్. సో ఇక్కడ మనకు యూనిట్స్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్నే కొన్నిసార్లు మనకు పాయిజన్ అని కూడా రాసుకుంటారు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ? డైనమిక్ విస్కాసిటీ యూనిట్స్ పాయిజ్, అదర్వైజ్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ? యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఈస్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే నెక్స్ట్ వీ గో టు నెక్స్ట్ వన్ ఈజ్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ టు
మాస్ డెన్సిటీ ఇట్ ఈస్ నౌన్ యాజ్ కైనమాటిక్ విస్కాసిటీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ వి, ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ వి. సో కైనమాటిక్ విస్కాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై రో, మ్యూ బై రో. కైనమాటిక్ విస్కాసిటీ మ్యూ ఈజ్ వి ఈజ్ ఈక్వల్ టు సో మ్యూ బై రో. సో ఇట్స్ యూనిట్స్, వాట్ ఆర్ ద యూనిట్స్? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ఎనీ యువర్ కైనమాటిక్ విస్కాసిటీ. వాట్ ఈస్ మీన్ బై కైనమాటిక్ విస్కాసిటీ? ద రేషియో ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ, డైనమిక్ విస్కాసిటీ టు మాస్ డెన్సిటీ ఈజ్ నౌన్ యాజ్ కైనమాటిక్ విస్కాసిటీ. యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, సో వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్ట్రోక్, చాలా చాలా సారీ ఫోర్ స్ట్రోక్స్. వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్ట్రోక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్ట్రోక్స్, అదర్వైజ్ వన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్ట్రోక్. సో మనకు వన్ సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే స్ట్రోక్ అవుతుంది, అదే వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది ఏమంటే ఫోర్ స్ట్రోక్స్ అవుతుంది. వన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అనేది ఎన్ని అవుతుంది? ఫోర్ స్ట్రోక్స్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి, ఓకే, సో ఈ యొక్క న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ని ఫాలో అవుతుంది. కాబట్టి డైనమిక్ విస్కాసిటీ అనేది న్యూటన్ లా ఆఫ్ మోషన్ని బేస్ చేసుకొని మనకు ఈ యొక్క ఫ్లూయిడ్స్ అనేవి, మనకు న్యూటానియన్ ఫ్లూయిడ్, నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్, ఐడియల్ ఫ్లూయిడ్, ఎలాస్టిక్ సాలిడ్ ఫ్లూయిడ్, ప్లాస్టిక్ ఫ్లూయిడ్, టాక్సోనిక్ ఫ్లూయిడ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి ఇక్కడ యాజ్ పర్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఒకసారి చూస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్సిడర్ ఏ టూ యాక్సిస్, వన్ ఈస్ ఎక్స్ యాక్సిస్, అనదర్ వన్ ఈస్ వై యాక్సిస్. అన్ ఎక్స్ యాక్సిస్ దే హ్యావ్ టు గివెన్ వెలాసిటీ గ్రేడియంట్. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి మనము? వెలాసిటీ గ్రేడియంట్ని తీసుకోవాలి. వై యాక్సిస్ మీద షియర్ స్ట్రెస్ని తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? వెలాసిటీ గ్రేడియంట్ తీసుకోవాలి. వై యాక్సిస్ మీద షియర్ స్ట్రెస్ని తీసుకోవాలి. సో షియర్ స్ట్రెస్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్, ఓకే, ఫస్ట్ లైన్ దే మే ఫాలోయింగ్ స్ట్రైట్, దట్ మీన్ ఇవి రెండు ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ ఫాలో అవుతుంది. న్యూటానియన్ ఫ్లూయిడ్ అనేది దే మే ఫామ్ లీనియర్ లైన్, దే మే ఫామ్ లీనియర్ లైన్, ఓకే, ఇట్స్ స్ట్రెస్ అండ్ వెలాసిటీ గ్రేడియంట్ లైన్ ఫార్మింగ్ లీనియర్ లైన్, దట్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ నౌన్ యాజ్ న్యూటానియన్ ఫ్లూయిడ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమంటే మనకు ఈ యొక్క లైన్ అనేది, ఏ లైన్? వెలాసిటీ గ్రేడియంట్ అండ్ షియర్ స్ట్రెస్, ఈ యొక్క లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే లీనియర్ లైన్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే న్యూటానియన్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, ఇట్స్ నాట్ ఫార్మింగ్ లీనియర్ లైన్, దట్ ఈస్ నౌన్ యాజ్ నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్. మనకు లీనియర్ లైన్ అనేది ఫామ్ అవ్వకపోతే నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్, లీనియర్ లైన్ అనేది ఫామ్ అయితే న్యూటానియన్ ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ అన్నాం. సో ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకు విస్కాసిటీ జీరో ఫ్లూయిడ్ని ఏమంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇట్స్ విస్కాసిటీ బికమ్స్ జీరో, విస్కాసిటీ అనేది జీరో అయితే దాన్ని ఏమంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. సో అదర్వైజ్ షియర్ స్ట్రెస్ జీరో ఉన్న అటువంటి ఫ్లూయిడ్నే మనం ఏమంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. ఓన్లీ ఇక్కడ మనకు ఈ యొక్క వెలాసిటీ గ్రేడియంట్ మాత్రమే ఈ యొక్క ఐడియల్ ఫ్లూయిడ్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సమ్ డిస్టెన్స్లో ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది కూడా ఏమంటే లీనియర్గా డెవలప్ అవుతుంది ప్లాస్టిక్ అనేది. ఎక్సోథర్మిక్ అనేది ఏమవుతుందంటే నాన్ లీనియర్గా ఫామ్ అవుతుంది. సో ఇది జనరల్గా మనకున్న న్యూటానియన్, నాన్ న్యూటానియన్, ఐడియల్, నెక్స్ట్ ప్లాస్టిక్, ఎక్సోప్లాస్టిక్, నెక్స్ట్ ఏమంటే సాలిడ్ అనేది ఇట్ విల్ బి ఫార్మింగ్ ఆన్ వై యాక్సిస్. ఎలాస్టిక్ సాలిడ్ అనేది దేని మీద ఫామ్ అవుతుంది అంటే మీ యొక్క వై యాక్సిస్ మీద ఫామ్ అవుతుంది. సో ఇది జనరల్ మనకున్న ఈ యొక్క విస్కాసిటీ రిలేషన్ బేస్ చేసుకున్న ఉన్న ఈ యొక్క న్యూటానియన్, నాన్ న్యూటానియన్, నెక్స్ట్ ఏమంటే ఐడియల్, నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క ప్లాస్టిక్, నెక్స్ట్ ఎక్సోథర్మిక్, నెక్స్ట్ ఇట్ సైడ్ ఉన్నది మీకు ఎలాస్టిక్,
ఎలాస్టిక్ సాలిడ్స్ గురించి ఉన్న మెటీరియల్స్ గురించి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏమంటే మనకు కంప్రెసబిలిటీ. నెక్స్ట్ ప్రాపర్టీస్ కంప్రెసబిలిటీ. సో వాట్ ఈస్ మెయిన్ బై కంప్రెసబిలిటీ? వెన్ వీ అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్ ద బాడీ విల్ బి కంప్రెసెస్. ఆఫ్టర్ రిలీజింగ్ ఫోర్స్ దే మే ఎక్స్పాండ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ దట్ ఈస్ నోన్ యాజ్ కంప్రెసబిలిటీ. అంటే మనకు ఫస్ట్ ఒక ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది. మీరు రిలీజ్ చేసిన తర్వాత అదేమవ్వాలి? మళ్ళా ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఎక్స్పాన్షన్ అంటే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి రావాలి. ఆ యొక్క ఎక్స్పాన్షన్ అనేది జరగాలి కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ కంప్రెసబిలిటీ అంటాం. సో జనరల్గా మనం కంప్రెసబుల్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. కంప్రెసబిలిటీ అనేది మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. బట్ ఇక్కడ కంప్రెసబిలిటీ, నెక్స్ట్ ఏమంటే బల్క్ మాడ్యులస్, ఈ రెండింటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. కంప్రెసబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మాడ్యులస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బల్క్ మాడ్యులస్ అనేది నౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా కంప్రెసబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో కంప్రెసబిలిటీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మీరు ఒక ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ యొక్క బాడీ అనేది కంప్రెస్ అవ్వాలి. ఆఫ్టర్ రిలీజింగ్ లోడ్, మనం లోడ్ని మళ్ళీ రిలీజ్ చేసాం, తీసేసినప్పుడు ఇదేమవుతుంది? ఇట్ విల్ బి ఎక్స్పాండ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అది ఎక్స్పాండ్ అవ్వాలి ఎప్పటి వరకు? దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చే వరకు అది ఎక్స్పాండ్ అయితే దాన్ని ఏమంటామంటే కంప్రెసబిలిటీ అంటాం. సో కంప్రెసబిలిటీ అనేది బల్క్ మాడ్యులస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. కంప్రెసబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మాడ్యులస్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్ మాడ్యులస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం తెలుసుకోవాలి. సో బల్క్ మాడ్యులస్కి ఫార్ములా స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో బల్క్ మాడ్యులస్ కే ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో స్ట్రెస్ అనేది స్మాల్ అమౌంట్ కాబట్టి ఇక్కడ నేను డిపి రాస్తాను. ఇట్స్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాట్ ఈస్ మీన్ బై స్ట్రెయిన్? చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్. సో హియర్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి బై ఒరిజినల్ వాల్యూమ్ బి. సో ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ మైనస్. వై? బికాస్ కంప్రెసబిలిటీ ఇట్ మే బి టేకెన్ నెగిటివ్. సో కంప్రెసబిలిటీ అనేది మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ నెగిటివ్ టర్మ్ తీసుకుంటాం, అందుకనే దీన్ని నెగిటివ్తో ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ కంప్రెసబిలిటీ మనకు ఈ యొక్క టర్మ్ అనేది తెలిసిపోయింది. కంప్రెసబిలిటీ కాదు, మనకి ఇక్కడ బల్క్ మాడ్యులస్ తెలిసింది ఫస్ట్. సో బల్క్ మాడ్యులస్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు కంప్రెసబిలిటీ అనేది తెలుస్తుంది అని చెప్పాను. సో మనకు కంప్రెసబిలిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మాడ్యులస్ అన్నాను. సో ఏం రాయొచ్చు? సి ఈజ్ ఈక్వల్ టు 1/k. దీన్ని ఏమంటామంటే కంప్రెసబిలిటీ అంటాం. సో కంప్రెసబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు బాడీ అనేది ఏమవుతుంది? కాంపాక్ట్ అవుతుంది. రిలీజ్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అయ్యి దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్తే దాన్నే కంప్రెసబిలిటీ అంటుంది. నెక్స్ట్ మనం ఏమంటే కంప్రెసబిలిటీ అనేది మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి కంప్రెసబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మాడ్యులస్. సో బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. స్ట్రెస్ డిపి ఇట్స్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్. సో ఇక్కడ మనము సి ఈజ్ ఈక్వల్ టు 1/k. సో మనము కే అనేది మనకు తెలుసు కాబట్టి కంప్రెసబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో జనరల్లీ ఫర్ ఫ్లూయిడ్స్ ఇట్స్ కంప్రెసబిలిటీ మే బి కన్సిడర్ యాజ్ 0. సో ఫ్లూయిడ్స్ అనేవి కంప్రెస్ అవ్వవు కాబట్టి దీని యొక్క కంప్రెసబిలిటీ వాల్యూ అనేది 0 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని కేసెస్లో మాత్రమే ఈ యొక్క కంప్రెసబిలిటీ అనేది కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ కంప్రెసబిలిటీ ఆల్వేస్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ 0. సో దిస్ ఇస్ అనదర్ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ ఆఫ్ ఫ్లూయిడ్. సో దట్ వన్ ఈస్ కంప్రెసబిలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, మాలిక్యూల్లో ఏమవుతుందంటే దాని యొక్క సర్ఫేస్ అనేది ఇమర్స్ చేసినప్పుడు, ఒక బాడీని ఇమర్స్ చేసినప్పుడు జనరల్గా దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది, ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది తీసుకొని ఒక బాడీ అనేది తీసుకున్నాం అనుకోండి, ఒక బాడీ అనేది దీని లోపల ఇమర్స్ అయినప్పుడు దీనిలో ఉన్న ప్రెషర్ అనేది ఆల్ డైరెక్షన్ ఫోర్సెస్ అనేవి ఆల్ డైరెక్షన్స్ ఈక్వల్గా ఏం చేస్తుంది? డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఇది టోటల్ ఇమర్స్డ్ బాడీ.
ఇప్పుడు పార్షియల్గా ఒక ఇమర్సిడ్ బాడీని ప్లేస్ చేస్తాను హాఫ్ ఆఫ్ ది పార్షియల్గా. దీని యొక్క ఫోర్సెస్ అనేవి హాఫ్ ఆఫ్ ది కాబట్టి ఇక్కడ మనకు హాఫ్ ఆఫ్ ది ఫోర్సెస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతాయి. సో అదే మనకు ఇంకొంచెం పైకి తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఈ ఫోర్సెస్ కిందకి యాక్ట్ అవుతాయి. సో రిమైనింగ్ అప్వర్డ్ ఫోర్సెస్ అనేవి పార్షియల్గా అప్వర్డ్గా యాక్ట్ అవుతాయి. సో ఇలాంటి దాన్ని ఏమంటాం అంటే ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ అంట. సో సర్ఫేస్ టెన్షన్ వాల్యూ అనేది ఒక్కొక్క ఫ్లూయిడ్కి ఒక్కొక్కలాగా చేంజ్ అయిపోతుంటాయి. ఫస్ట్ వన్ ఏమంటే డ్రాప్లెట్ తీసుకుంటాం. సో డ్రాప్లెట్ అనేది తీసుకున్నప్పుడు మనకు డ్రాప్లెట్లో ఈ యొక్క వాల్యూ అనేది ఎలా ఉంటుంది? ఓకే, సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఫర్ డ్రాప్లెట్, డ్రాప్లెట్కి సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఏంది ఫార్ములా? డ్రాప్లెట్కి, డ్రాప్లెట్కి సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఫార్ములా ఏంది? సో డ్రాప్లెట్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క సర్ఫేస్ టెన్షన్ వాల్యూ 2σr తీసుకున్నాం. ఫార్ములా, సర్ఫేస్ టెన్షన్ ఫర్ డ్రాప్లెట్ ఇట్ విల్ బి కన్సిడర్ 2σr. నెక్స్ట్ ఫర్ సోప్ బబుల్. ఓకే, సో సోప్ బబుల్ అంటే మనకు బబుల్ అనేది తీసుకున్నప్పుడు సోప్ బబుల్ ఇట్ ఈస్ హ్యావింగ్ 2 లేయర్స్, అంటే మనకు హ్యాలో బబుల్ అంటాం. హ్యాలో బబుల్ అంటే మనకు లోపల ఒకటి మళ్ళీ బయట ఒకటి, దీనికి మొత్తం 2 లేయర్స్ ఉంటాయి. దట్ మీన్ ఇక్కడ డెవలప్ అయిన సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది అంటే డబుల్ టైమ్ అవుతుంది. సో ఇక్కడ మనకు సోప్ బబుల్ తీసుకున్నాం అనుకోండి 4σr, ఇదేమంటే డ్రాప్లెట్, డ్రాప్లెట్ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నది సోప్ బబుల్, సోప్ బబుల్, సో అదర్వైజ్ బబుల్ తీసుకుంటే దాని యొక్క వాల్యూ అనేది 4σr. నెక్స్ట్ జెట్ తీసుకున్నాం అనుకోండి, జెట్ అంటే మనకు వర్టికల్గా ప్లేస్ అయ్యేది, దట్ మీన్ జెట్ అనేది, జెట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ σr కన్సిడర్ చేసుకుంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క 3 బిట్స్ అనేది. డ్రాప్లెట్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ, నెక్స్ట్ సోప్ బబుల్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ, జెట్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ. సో దీస్ ఆర్ జనరల్ ఫార్ములా వీఆర్ యూజింగ్ ఇన్ ఎనీ వర్ సర్ఫేస్ టెన్షన్. సో నెక్స్ట్ వన్ ఈస్ క్యాపిలారిటీ. సో క్యాపిలారిటీ, సో జనరల్గా క్యాపిలారిటీకి ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం వాటర్ అనేది తీసుకొని ఈ యొక్క వాటర్ అని దీంట్లో ఫిల్ చేసి దీని లోపల ఒక ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు, ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు, సో ఈ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఎయిదర్ ఇలాగైనా అదర్వైజ్ అప్పటికైనా మనకు ఇక్కడ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ట్యూబ్లో. సో ఈ యొక్క క్యాపిలారిటీ రైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ ఫార్ములా ఏంటంటే మనకు 2σcosθ/W(R), డబ్ల్యూ కాదు ω(R) అంటారు దీన్ని. నెక్స్ట్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ డయామీటర్ తీసుకుంటే 4σcosθ/W(D)గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ తీటా అనేది లిక్విడ్ని బేస్ చేసుకొని ఈ యొక్క తీటా అనేది ఏంటంటే మనకు ఇక్కడ యాంగిల్, మేకింగ్ యాంగిల్. ఓకే, మేకింగ్ యాంగిల్ బిట్వీన్ ఎన్ యువర్ గ్లాస్ ట్యూబ్ అండ్ ఇన్ యువర్ వాటర్ లెవెల్ అండ్ యువర్ లిక్విడ్ లెవెల్. సో ఇక్కడ మనకు యాంగిల్ అనేది మేకింగ్ యాంగిల్, మేకింగ్ యాంగిల్ బిట్వీన్ ఇన్ యువర్ రైజింగ్ వాటర్ అండ్ ఇన్ యువర్ గ్లాస్ ట్యూబ్. సో తీటా వాల్యూ అనేది ఫర్ వాటర్ ఇట్ విల్ బి టేకెన్ 0 డిగ్రీస్. వాటర్కి అయితే మనకు ఈ యొక్క యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? 0 డిగ్రీస్ ఉంటుంది. అదే మనకు మెక్యూరీ తీసుకున్నాం అనుకోండి, మెక్యూరీ వాల్యూ అనేది ఏంటంటే 130 డిగ్రీస్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మనకు క్యాపిలారిటీలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటే ఫస్ట్ మనకు ఈ యొక్క 0 డిగ్రీస్ అనేది వాటర్కు ఉంటుంది యాంగిల్ అనేది. నెక్స్ట్ ఏమంటే 130 డిగ్రీస్ అనేది ఈ యొక్క మనం కన్సిడర్ చేసుకునే మెక్యూరీ లిక్విడ్కి 130 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ యువర్ ఫ్లూయిడ్. సో వాట్ ఆర్ జనరల్ ప్రాపర్టీస్? ఫస్ట్ వన్ ఈస్ మాస్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ, డైనమిక్ విస్కాసిటీ, కైనమాటిక్ విస్కాసిటీ, కంప్రెసబిలిటీ, సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ. దీస్ ఆల్ ఆర్ విల్ బి కన్సిడర్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో నుంచి 1 or 2 బిట్స్ కంపల్సరీ వచ్చాయి. సో కంపల్సరీ 1 or 2 బిట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ నుంచి అడుగుతాడు, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేవి. సో ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ అనేవి మనకు తెలుసుకున్నప్పుడే మనం ఏదైనా ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్లో చేయగలం కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు.
కాన్స్టెంట్ వాల్యూస్, స్టాండర్డ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్లూయిడ్ ప్రెషర్. ఓకే, సో ఫ్లూయిడ్ ప్రెషర్ అంటే ప్రెషర్ వెన్ వి అప్లై ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఇట్ ఈస్ నౌన్ యాజ్ ప్రెషర్. అంటే మనకు ప్రీవియస్ స్ట్రెస్ అంటే తెలుసుకుంటాం, స్ట్రెస్ అంటే ఏంది, లోడ్ రెసిస్ట్ పర్ యూనిట్ ఏరియా అంటాం. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే ప్రెషర్, ఓకే, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్స్ నౌన్ యాజ్ ప్రెషర్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్స్ నౌన్ యాజ్ ప్రెషర్. సో ప్రెషర్ ఇట్ విల్ బి డినోటెడ్ బై పి, పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. ఎఫ్ అంటే ఏంది, ఫోర్స్, ఇట్స్ డివైడెడ్ బై యూనిట్ ఏరియా, ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ ఏరియా. సో ఫోర్స్ హియర్ మెజర్డ్ ఇన్ న్యూటన్ పర్, ఏరియా మెజర్డ్ ఇన్ ఎంఎం స్క్వేర్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెషర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ హియర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో హియర్ వన్ ఈజ్ పాస్కల్ లా, పాస్కల్ లా. సో ఈ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ని పాస్కల్స్ కూడా అంటారు. అసలు పాస్కల్ లా అంటే ఏంది? సో చిన్నప్పటి నుంచే చదువుకుంటూ ఉంటాం పాస్కల్ లా, పాస్కల్ లా. బట్ మనకు పాస్కల్ లా అంటే మళ్ళా ఇప్పుడు కూడా తెలియదు పాస్కల్ లా అంటే. సో పాస్కల్ లా అంటే ఏంటంటే ప్రెషర్ విల్ బి ఎగ్జిబిటెడ్ ఆల్ డైరెక్షన్ ఈక్వల్. ప్రెషర్ అనేది మనకు ఆల్ డైరెక్షన్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే దానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రెషర్ అనేది ఎన్ని డైరెక్షన్స్ తీసుకున్నా కాన్స్టెంట్ అనే దీని యొక్క మెయిన్ థీమ్ అనేది. అంటే ప్రెషర్ అనేది ఎగ్జర్టెడ్ ఆల్ డైరెక్షన్ విల్ బి ఈక్వల్ అంటారు. ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆల్ డైరెక్షన్ ఇట్ విల్ బి ఈక్వల్. సో ఈక్వల్ ప్రెషర్ ఇట్ విల్ బి ఎగ్జర్టెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో ప్రెషర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్. సో ఎలా ఈక్వల్, ఎలా ఈక్వల్ ఎలా అంటే ఇక్కడ ఏం లేదు, ఈ యొక్క రిలేషన్షిప్లో మనకి ఇక్కడ ప్రెషర్ అనేది తీసుకుంటున్నాము. ప్రెషర్ అనేది మనం, ఈ యొక్క ప్రెషర్ అనేది లోడు, నెక్స్ట్ ఏరియా, ఇవి రెండు ఒకదానికొకటి ఎలా అవుతాయంటే మాడిఫై అవుతుంటాయి. సో దానికి చాలా ప్రిన్సిపుల్స్ ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం వేస్ట్. అందుకనే ఇక్కడ మనకు ఫస్ట్ పాస్కల్ లా అంటే ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆల్ డైరెక్షన్ విల్ బి ఈక్వల్, దట్ ఈస్ నోన్ యాజ్ పాస్కల్ లా. సో ఇక్కడ మనకు దీనికి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అదర్వైజ్ పాస్కల్స్ అని కూడా అనొచ్చు, ప్రెషర్ యూనిట్స్. నెక్స్ట్ హెడ్ ఓకే. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ ప్రెషర్ హెడ్ అంటాం. సో ఇక్కడ మనం ఒక ట్యాంక్ తీసుకోండి. జనరల్గా మనం ఇళ్లలో ఓవర్ హెడ్ ట్యాంక్, దట్ మీన్ వాటర్ కోసం పైన ట్యాంక్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ మనకు ట్యాంక్లో వాటర్ అనేది ఫుల్గా ఉన్నాయనుకోండి, వాటర్ ఫోర్స్ ఎక్కువగా వస్తుంది. ట్యాంక్లో వాటర్ అనేది తగ్గిపోయాయి అనుకోండి, ఈ యొక్క వాటర్ ఫోర్స్ కూడా ఏమవుతుంది అని రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మనకు ట్యాంక్ ఫుల్గా ఉందనుకోండి, హెడ్ ఎక్కువ ఉందని, తగ్గింది అనుకోండి హెడ్ అనేది తగ్గిపోయిందని. సో హెడ్ అనేది ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉందని. దట్ మీన్ హెడ్ ఎక్కువ ఉంటే వాటర్ అనేది ఫాస్ట్గా వస్తాయి. ఫాస్ట్గా వస్తాయంటే ఏంది, ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది, అందుకనే ఎక్కువ ప్రెషర్తో వాటర్ అనేది ఫ్లో అవుతాయి. అదే వాటర్ ట్యాంక్ లెవెల్ అనేది తగ్గిపోయింది అనుకోండి, హెడ్ డిక్రీజ్ అయింది, ఆటోమేటిక్గా ప్రెషర్ కూడా ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది. సో ఈ యొక్క ప్రెషర్ అనేది మనకు, ఈ యొక్క మనకు హెడ్కి ప్రెషర్కి రెండింటికి కొంచెం ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు హెడ్ అంటే ఏంది అసలు, ప్రెషర్ హెడ్. సో ప్రెషర్ హెడ్ అనేది ఏంటంటే మనకేం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ అంటే తెలియాలి. సో హెడ్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ టు ద బాటమ్ ఆఫ్ లిక్విడ్, సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ టు ద బాటమ్ ఆఫ్ ది లిక్విడ్. సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ నుంచి మనకు బాటమ్ లిక్విడ్కి ఉన్న డిస్టెన్స్ని ఏమంటామంటే హెడ్ అంటాం. సో ఇక్కడ మనకు ప్రెషర్ హెడ్కి ఫార్ములా ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ వాటర్, వెయిట్ డెన్సిటీ ఆఫ్ వాటర్, సో డబ్ల్యూ ఇంటూ హెచ్, హెచ్ అంటే హెడ్. మనకు ప్రెషర్కి ఫార్ములా ఏంటంటే వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ ఇట్స్ హెడ్. వెయిట్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ హెడ్. సపోజ్ హెడ్ అనేది అన్నోన్ అయిందనుకోండి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు పి బై వెయిట్ డెన్సిటీ. సో మనకు ఈ యొక్క హెడ్ ప్రెషర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అదర్వైజ్ ప్రెషర్ హెడ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి బై డబ్ల్యూ. సో ఇది జనరల్ ఫార్ములా మీకు ప్రెషర్ హెడ్కి. సో ఇది నెక్స్ట్ మీకున్న ఈక్వేషన్. సో దీనికి ప్రెషర్ హెడ్కి యూనిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ హెడ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సీ హియర్, హియర్ ఇన్ యువర్ ప్రెషర్, ప్రెషర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ప్రెషర్ న్యూటన్ పర్
mm square. Pressure Newton per mm square. It's divided by weight density. Weight density Newton per mm cube. Newton per mm cube. So, Newton, Newton get cancel, mm square, cube get cancel. They may get mm. Mm anedi pi ki velthe em avutadi? Mm avutadi. So, units mm, otherwise sometimes it can be written as meters. So, ikkada manamu ee yokka pressure head ni mm tho aina measure chestaru, otherwise meters tho aina measure chestaru. Idi pressure head. So, next to types of pressure. So, types of pressure, it's very, very, very important thing. So, ఈ యొక్క types of pressure ని find out చేయడానికి ఒక simple diagram represent చేస్తాను. So, ఆ diagram ద్వారా ఈజీగా మీరే అసలు ఆ యొక్క ప్రెషర్స్ అనేవి ఏమేమి ఉన్నాయన్నది మీరే ఈజీగా చెప్పొచ్చు. బట్ చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రెషర్ అంటే తెలీదు. లాస్ట్లో మీకు ఫైండ్ వాట్ ఈస్ ద అబ్జల్యూట్ ప్రెషర్, వాట్ ఈస్ ద అబ్జల్యూట్ ప్రెషర్ అంటాడు. అబ్జల్యూట్ ప్రెషర్ అంటే ఏంది తెలియదు మనకు. గేజ్ ప్రెషర్ అంటే తెలీదు, అబ్జల్యూట్ ప్రెషర్ అంటే తెలీదు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే తెలీదు, వాక్యూమ్ ప్రెషర్ అంటే తెలీదు. సో జనరల్గా మీకు ఎనీ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్? సో ఫస్ట్ వన్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అంటే మనకు అట్మాస్ఫియర్లో జనరల్ ఉన్న ప్రెషర్, దట్ ఈస్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. గేజ్ ప్రెషర్, నెక్స్ట్ వన్ ఈజ్ గేజ్ ప్రెషర్. నెక్స్ట్ వన్ ఈజ్ వాక్యూమ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్, నెక్స్ట్ వన్ ఈజ్ వాక్యూమ్ ప్రెషర్. నెక్స్ట్ అబ్జల్యూట్ ప్రెషర్, అబ్జల్యూట్ ప్రెషర్ అని నెక్స్ట్ వచ్చేది. సో ఇక్కడ మనకు ఈ యొక్క టర్మ్స్ అనేవి ఎలా, సార్ ఈ యొక్క అబ్జల్యూట్ ప్రెషర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ పాయింట్ దగ్గరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ మనకు గేజ్ ప్రెషర్స్ అంటే ఏంది, వాక్యూమ్ ప్రెషర్ అంటే ఏంది, దీని గురించి మనం క్లియర్గా ఒక డయాగ్రామ్ ఫామ్లో దీన్ని తెలుసుకుందాం. సో జనరల్గా ఇక్కడ మనకు ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క డయాగ్రమాటిక్ ఫామ్లో. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో ఇక్కడ నేను ఈ యొక్క లైన్ దగ్గర చూడండి, ఈ సెకండ్ లైన్ దగ్గర ఇక్కడ ఏమంటే నేను ఈ యొక్క అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లైన్ డ్రా చేస్తాను. అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ఇక్కడ అబో అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అబో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇట్స్ నౌన్ యాజ్ గేజ్ ప్రెషర్. సో అబో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఏమంటాం అంటే గేజ్ ప్రెషర్ అంటాం. సో అబో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇట్స్ నౌన్ యాజ్ గేజ్ ప్రెషర్, అదర్వైజ్ దీన్ని ఏమంటామంటే పాజిటివ్ గేజ్ ప్రెషర్ అంటారు. దీన్ని ఏమంటాము, పాజిటివ్ గేజ్ ప్రెషర్, పాజిటివ్ గేజ్ ప్రెషర్. నెక్స్ట్ చూడండి, బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ నెగిటివ్ గేజ్ ప్రెషర్, నెగిటివ్ గేజ్ ప్రెషర్, నెగిటివ్ గేజ్ ప్రెషర్. సో నెగిటివ్ గేజ్ ప్రెషర్ అనదర్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాక్యూమ్ ప్రెషర్, అనదర్ నేమ్ ఈజ్ వాక్యూమ్ ప్రెషర్. సో మనకు ఈ యొక్క నెగిటివ్ గేజ్ ప్రెషర్ని ఏమంటామంటే వాక్యూమ్ ప్రెషర్ అంటారు, వాక్యూమ్ ప్రెషర్. సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ నెగిటివ్ గేజ్ ప్రెషర్? సో నెగిటివ్ గేజ్ ప్రెషర్ అనదర్ నేమ్ ఈజ్ వాక్యూమ్ ప్రెషర్, నెగిటివ్ గేజ్ ప్రెషర్ అనదర్ నేమ్ ఈస్ వాక్యూమ్ ప్రెషర్. సో ఇక్కడ నేను అబ్సల్యూట్ ప్రెషర్ అనేది రెండు పాయింట్స్ దగ్గర కనుక్కోవాలనుకుంటున్నాను, ఒకటి పి పాయింట్, నెక్స్ట్ ఇంకొకటి ఏ పాయింట్. ఒకటి ఏమంటే బి పాయింట్, అనదర్ వన్ ఏ పాయింట్. సో అబ్సల్యూట్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఏ ఇజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క అబ్జల్యూట్ ప్రెషర్ అనేది రాయాలి. సో ఎప్పుడు మనము అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రెషర్ అనేది, అబ్జల్యూట్ ప్రెషర్ అనేది రాయాలి. అంటే
ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఏ వస్తుంది. సో అబ్సల్యూట్ ప్రెషర్ అనేది ఏం కావాలి మీకు, అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఏ ఇజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఏ కావాలనుకోండి మనం ఏం చేయాలి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఏ ఇజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్, గేజ్ ప్రెషర్. సో అదేవిధంగా అబ్సల్యూట్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ ఎట్ బి, అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ బి, బి పాయింట్ దగ్గర అబ్సల్యూట్ ప్రెషర్ కావాలి. సో దాన్ని ఎలా చేస్తారు చూడండి, నేను ప్రీవియస్గా చెప్పాను అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని బేస్ చేసుకోవాలని. సో బట్ మనకు ఏమవుతుంది అంటే బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, సో ఇక్కడ వరకు కావాలి మనకు అబ్సల్యూట్ ప్రెషర్. బట్ మనము అట్మాస్ఫిరిక్ ప్రెషర్నే కన్సిడర్ చేసుకొని మనం చేయాలి కాబట్టి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ దీన్ని చేయాలి, మైనస్ ఏం చేయాలి వాక్యూమ్ ప్రెషర్. సో వాక్యూమ్ ప్రెషర్ని ఏమంటాము నెగిటివ్ గేజ్ ప్రెషర్. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్ ప్రెషర్ ఆర్ అదర్వైజ్ నెగిటివ్ గేజ్ ప్రెషర్, వాక్యూమ్ ప్రెషర్ ఆర్ నెగిటివ్ గేజ్ ప్రెషర్. దిస్ ఈజ్ జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీవర్ ప్రెషర్. సో జనరల్లీ ప్రెషర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్ టైప్స్, వన్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, నెక్స్ట్ వన్ ఈజ్ గేజ్ ప్రెషర్, వాక్యూమ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్. సో ఫస్ట్ వీ నీడ్ టు డ్రా అబ్సల్యూట్ ప్రెషర్. అబో అబ్సల్యూట్ ప్రెషర్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ పాజిటివ్ గేజ్ ప్రెషర్, అబో అబ్సల్యూట్ ప్రెషర్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ పాజిటివ్ గేజ్ ప్రెషర్. బిలో అబ్సల్యూట్, బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్, బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ నెగిటివ్ గేజ్ ప్రెషర్, నెగిటివ్ గేజ్ ప్రెషర్ అనదర్ నేమ్ ఈస్ వాక్యూమ్ ప్రెషర్, నెగిటివ్ గేజ్ ప్రెషర్ అనదర్ నేమ్ ఈస్ వాక్యూమ్ ప్రెషర్. నెక్స్ట్ సపోజ్ వీ నీడ్ టు డిటర్మైన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎట్ ఏ, దట్ మీన్ టాప్ ఆఫ్ ది గేజ్ ప్రెషర్, దట్ కండిషన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. సపోజ్ వీ నీడ్ టు డిటర్మైన్ బిలో ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్, దట్ కండిషన్ అబ్సల్యూట్ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ నెగిటివ్ గేజ్ ప్రెషర్ ఆర్ అదర్వైజ్ వాక్యూమ్ ప్రెషర్. సో రెండు ఒకటే కాబట్టి ఏదైనా ఒకదాన్ని తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ మీకు 20 or 30 ఇచ్చేస్తాడు, నెక్స్ట్ గేజ్ ప్రెషర్ వాల్యూ ఇస్తాడు. పాజిటివ్ గేజ్ ప్రెషర్ అయితే మనం ఏం చేయాలి ప్లస్ చేసుకోవాలి, వాక్యూమ్ ప్రెషర్ ఇస్తే ఏం చేయాలి అట్మాస్ఫిరిక్ ప్రెషర్లోంచి ఎలిమినేట్ చేసుకోవాలి. అబోవ్ ఉంటే మనకు గేజ్ ప్రెషర్ అనేది పాజిటివ్ అట్మాస్ఫిరిక్ అంటే ఎక్కువ ఉంటే, దట్ మీన్ అబోవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనకు పాజిటివ్ గేజ్ ప్రెషర్, బిలో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నెగిటివ్ గేజ్ ప్రెషర్. దీస్ ఆర్ జనరల్ థింగ్స్ ఎనీవర్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్. సో టైప్స్ ఆఫ్ ప్రెషర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ యొక్క టైప్స్ ఆఫ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీని మీద ఒక బిట్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే మీకు ఫ్లూయిడ్ యొక్క మెజర్మెంట్స్ అంటే మనకు ఎలా మెజర్ చేస్తారు. సో ఇక్కడ మనకు జనరల్గా ఈ యొక్క ప్రెషర్ మెజర్మెంట్స్ అనేవి, ఓకే, సో ఈ యొక్క ప్రెషర్ మెజర్మెంట్స్ అనేవి మనకు చాలా టైప్స్ అనేవి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏమంటే మనకు జనరల్గా పిజోమీటర్ ఒకటి యూజ్ చేస్తారు ప్రెషర్ మెజర్మెంట్స్ అనేవి. నెక్స్ట్ ఏమంటే మనకు మానోమీటర్స్ అనేది యూజ్ చేస్తారు, నెక్స్ట్ మెకానికల్ గేజెస్, బారోమీటర్స్. సో ఇవన్నీ ఏమంటే జనరల్గా యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏమంటే పిజోమీటర్, ఫస్ట్ వన్ ఏమంటే పిజోమీటర్. సో పిజోమీటర్ అనేది మనకు ఇది కూడా ఏమంటే మనకు ప్రెషర్ మెజర్మెంట్ డివైస్, అంటే మనకు జనరల్గా ఈ యొక్క పిజోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే గేజ్ ప్రెషర్ మెజర్ చేయడానికి ఈ యొక్క పిజోమీటర్ అనేది యూజ్ చేస్తారు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో
పిజోమీటర్ విల్ బి యూజ్డ్ టు మెజర్ డాష్. పిజోమీటర్ విల్ బి యూజ్డ్ టు మెజర్ డాష్. సో పిజోమీటర్ విల్ బి మెజర్ టు గేజ్ ప్రెషర్. సో గేజ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి పిజోమీటర్స్ అనేది యూజ్ చేస్తారు. సో అసలు పిజోమీటర్ అంటే ఏంది? సో పిజోమీటర్ అంటే ఒక ట్యాంక్కి ఒక ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి ఈ యొక్క అట్మాస్ఫియర్కి ఓపెన్గా పెడితే అదే ఏమంటామంటే పిజోమీటర్ అంటారు. అంటే ఒక గ్లాస్ ట్యూబ్ని ఒక ట్యాంక్కి కనెక్ట్ చేసి మనం ఏమంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి ఏమంటే ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే పిజోమీటర్ అంటాం. సో పిజోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఈ యొక్క గేజ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఈ యొక్క పిజోమీటర్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ మానోమీటర్స్. సో జనరల్లీ మానోమీటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 3 టైప్స్. వన్ ఈజ్ యూట్యూబ్ మానోమీటర్, అంటే మనకు యూ షేప్లో ఉంటుంది, అంటే దాని యొక్క పైప్ అనేది షేప్ అనేది ఇలా ఉంటుంది, యూట్యూబ్ మానోమీటర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనకు డిఫరెన్షియల్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటర్, డిఫరెన్షియల్ మానోమీటర్. సో యూట్యూబ్ మానోమీటర్లో మనకు ఒక లిక్విడ్, జనరల్ ఒక లిక్విడ్, నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మనకు మానోమెట్రిక్ లిక్విడ్ అనేది యూజ్ చేస్తారు. మానోమెట్రిక్ లిక్విడ్ అనేది జనరల్గా మనం కన్సిడర్ చేసే మానోమెట్రిక్ లిక్విడ్ అనేది మెక్యూరీ అనే దాన్ని తీసుకుంటారు. సో మెక్యూరీ అనే దాన్ని తీసుకొని ఈ యొక్క ప్రెషర్ని ఇక్కడ మెజర్ చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క డిఫరెన్షియల్ మానోమీటర్ వల్ల యూజ్ ఏంటి? సో డిఫరెన్షియల్ మానోమీటర్ వల్ల యూజ్ ఏంటంటే మనకు టూ డిఫరెంట్ లిక్విడ్స్ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది యూజ్ చేస్తారు. అంటే మనము ఇక్కడ టూ డిఫరెంట్ లిక్విడ్స్ని తీసుకొని మధ్యలో ఈ యొక్క మానోమెట్రిక్ లిక్విడ్ని పెట్టి ఈ యొక్క రెండు ఫ్లూయిడ్స్ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క మానోమీటర్, డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెకానికల్ గేజెస్. మెకానికల్ గేజెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే హై ప్రెషర్ని మెజర్ చేయడానికి ఈ యొక్క మెకానికల్ గేజెస్ అనేది యూజ్ చేస్తారు. హై ప్రెషర్ మెజర్ చేయడానికి మెకానికల్ గేజెస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ బారోమీటర్స్. సో ఇది అనదర్ టైప్ బారోమీటర్. సో ఇది మీకు జనరల్గా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మనకు జనరల్గా ఈ యొక్క ప్రెషర్ మెజర్మెంటు డివైజెస్ ఇవన్నీ. సో పిజోమీటర్ ఒకటి, మానోమీటర్ ఒకటి, మెకానికల్ గేజ్ ఒకటి, నెక్స్ట్ ఆండ్రాయిడ్ బారోమీటర్. ఓకే, సో ఇదేమంటే జనరల్గా మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్. నెక్స్ట్ దానికి వచ్చే అనుకోండి ఫ్లో ఆఫ్ లిక్విడ్. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అనేది. సో ఫ్లో ఆఫ్ లిక్విడ్ అంటే మనకు లిక్విడ్ యొక్క ఫ్లో గురించి. సో మనకు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోస్టాటిక్ లిక్విడ్. సో జనరల్గా ఫ్లో ఆఫ్ లిక్విడ్లో మనకు హైడ్రోస్టాటిక్ లిక్విడ్, హైడ్రోస్టాటిక్స్. సో వాట్ ఈజ్ మెయిన్ బై హైడ్రోస్టాటిక్? స్టాటిక్ మీన్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ కండిషన్. ఓకే, వెన్ ఫ్లో ఎగ్జెట్ ఆన్ ఎవర్ రెస్ట్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ హైడ్రోస్టాటిక్ ఫ్లూయిడ్. అంటే మనకు ఫ్లూయిడ్లో మనకు మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది స్టాటిక్ ఫ్లూయిడ్ మీద అప్లై చేస్తే ఆ ఫ్లూయిడ్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంటే దాన్ని ఏమంటామంటే హైడ్రోస్టాటిక్ ఫ్లూయిడ్ అంటాం, హైడ్రోస్టాటిక్ ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ దానికి వెళ్ళామనుకోండి హైడ్రోకైనమాటిక్స్. ఓకే, సో వెన్ ఫోర్స్ ఎగ్జర్ట్ ఆన్ ఫ్లోయింగ్ లిక్విడ్, దట్ మీన్ ఫ్లో అవుతున్న లిక్విడ్ మీదకి మీరు ఫోర్స్ అనేది అప్లై చేశారు, బట్ ఇట్ కెనాట్ కన్సిడర్ ఫోర్స్. ఓకే, ఇట్ కెనాట్ కన్సిడర్ ఫోర్స్, దట్ ఈస్ నౌన్ యాజ్ హైడ్రోకైనమాటిక్, హైడ్రోకైనమాటిక్ లిక్విడ్. సో హైడ్రోకైనమాటిక్ అంటే మనకు ఫ్లో అవుతుండే లిక్విడ్, దాని మీద ఫోర్స్ అప్లై చేసిన ఆ యొక్క ఫ్లోకి కాజ్ అయ్యే ఫోర్స్ని కన్సిడర్ చేయలేదు. అంటే మనకు ఫోర్స్ అనేది అప్లై చేశారు, లిక్విడ్ ఫ్లో అయింది, బట్ ఇక్కడ ఈ ఫోర్స్ ద్వారా కాజ్ మనకు ఏమైంది, ఈ యొక్క బాడీలో మూమెంట్ వచ్చింది, బట్ ఈ ఫోర్స్ని కన్సిడర్ చేయరు, జస్ట్ ఫ్లోని మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని ఏమంటామంటే హైడ్రోకైనమాటిక్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రోడైనమిక్స్. ఓకే, వెన్ వి అప్లై ఫోర్స్ ఆన్ లిక్విడ్ ద ఫ్లో విల్ బి మూవింగ్, వి కన్సిడర్ ఫోర్స్. ఫోర్స్ని ఏం చేయాలి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే హైడ్రోడైనమిక్స్ అంటాం. ఇక్కడ ఏమంటే మనకు జనరల్గా ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అయినా రెస్ట్ కండిషన్లో ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల ఫ్లూయిడ్లో ఫ్లో వస్తుంది,
బట్ ఈ యొక్క ఫోర్స్ని కన్స్ట్రక్ట్ చేయరు. ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్లూయిడ్లో ఫ్లో వస్తుంది, ఈ ఫోర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటే అదేమవుతుంది అంటే హైడ్రోడైనమిక్ అవుతుంది. హైడ్రోడైనమిక్స్ జనరల్గా మనకు 3 టైప్స్, హైడ్రోస్టాటిక్స్, నెక్స్ట్ హైడ్రోకైనమెటిక్స్, నెక్స్ట్ హైడ్రోడైనమిక్స్. సో దీంట్లో ఏం చేస్తారు, మనకు ఫ్లూయిడ్ అనేది రెస్ట్ కండిషన్లో ఉంటుంది, దీంట్లో ఏమంటే ఫ్లూయిడ్ మోషన్ కండిషన్లో ఉంటుంది, ఆ మోషన్కి కాజ్ అయ్యే ఫోర్స్ని కన్స్ట్రక్ట్ చేయరు. సో ఇక్కడికి వచ్చామనుకోండి, హైడ్రోడైనమిక్స్లో ఫ్లూయిడ్ అనేది ఇక్కడ మోషన్లో ఉంటుంది, మోషన్లో వస్తుంది, సో దానికి కాజ్ అయ్యే ఫోర్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, అదే డిఫరెన్స్. సో అది 3 కండిషన్స్. సో జనరల్గా మనకు ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ చాలా 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 ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ ఫ్లోస్. సో మనకు చాలా టైప్స్ ఇక్కడ మనకు దగ్గరగా 10 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి, 10 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. సో 1 బై 1 డిస్కస్ చేసుకుందా వెళ్దాం. ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ ఫ్లో. ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ ఫ్లో, అంటే స్టడీగా ఫ్లో అవుతుంది. అన్స్టడీ ఫ్లో ఇక్కడ క్లియర్గా మీరు చూసారనుకోండి, ఇక్కడే అర్థమైపోతుంది. స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, నెక్స్ట్ కంప్రెసబుల్ ఫ్లో, ఇన్కంప్రెసబుల్ ఫ్లో, రొటేషనల్ ఫ్లో, ఇర్రొటేషనల్ ఫ్లో, అవే జనరల్ ఈక్వేషన్. సో జనరల్ టర్మ్స్ ఇవన్నీ. సో ఫస్ట్ వన్ చూడండి, స్టడీ ఫ్లో. ఓకే, సో వెన్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ డు నాట్ చేంజ్ ఎనీ పాయింట్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ స్టడీ ఫ్లో. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మీన్ హియర్ వీ నీడ్ టు కన్సిడర్ వెలాసిటీ, డెన్సిటీ, ప్రెషర్, టెంపరేచర్, ఎక్సెట్రా. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవ్వకపోతే, ఓకే, వీ డు నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టైమ్, దట్ ఈస్ నౌన్ యాజ్ స్టడీ ఫ్లో. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్, దట్ ఈస్ నౌన్ యాజ్ స్టడీ ఫ్లో. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ విల్ బి చేంజ్ విత్ రెస్పెక్ట్ టైమ్, దట్ ఈస్ నౌన్ యాజ్ అన్స్టడీ ఫ్లో. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది విత్ రెస్పెక్ట్ టైమ్ ఏమవుతుంది, చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో సపోజ్ ఇక్కడ వెలాసిటీ అన్నాను, ఒక ప్రాపర్టీ వెలాసిటీ చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది, ప్రెషర్ చేంజ్ అయిపోతే అలాంటి దాన్ని ఏమంటామంటే అన్స్టడీ ఫ్లో అంటాం. స్టడీ ఫ్లో అయితే ఇవన్నీ ఎక్కడ చూసినా కాన్స్టెంట్గా ఉంటాయి, దట్ మీన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ విల్ బి కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సెక్షన్. మనం ఎక్కడ తీసుకున్నా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఏమంటే స్టడీ ఫ్లో అంటాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది పాయింట్ టు పాయింట్ చేంజ్ అయిపోతే దాన్ని అన్స్టడీ ఫ్లో అంటాం. సో యూనిఫామ్ ఫ్లో, సో యూనిఫామ్ అక్కడే అర్థమవుతుంది. సో ద ఫ్లో వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సెక్షన్. వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది కాన్స్టెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సెక్షన్, ఎక్కడ తీసుకున్నా ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది కాన్స్టెంట్ అలా ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిఫామ్ ఫ్లో అంటాం. నాన్ యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ అంటే వెలాసిటీ విల్ బి చేంజ్ పాయింట్ టు పాయింట్, వెలాసిటీ అనేది మనకు పాయింట్ టు పాయింట్ అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోతూ ఉంటే దాన్ని ఏమంటాం ఏంటంటే ఇక్కడ మనము నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. నెక్స్ట్ లామినార్ ఫ్లో. సో లామినార్ ఫ్లో అనేది ద ఫ్లూయిడ్ ఫ్లో అడ్జసెంట్ టు లేయర్ బై లేయర్. ఫ్లూయిడ్ అనేది ఏమవుతుంది అంటే లేయర్ బై లేయరు స్మూత్గా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఇక్కడ లామినార్ ఫ్లో అంటాం. టర్బులెంట్ ఫ్లో అనేది ఏమంటే దీనికి ఒక పాత్ ఉండదు, జిగ్జాగ్గా ఎట పడితే అటు వెళ్ళిపోతుంది, ఒక పాత్ అనేది లేకుండా ఎలా పడితే అలా ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతే దాన్ని ఏమంటామంటే టర్బులెంట్ ఫ్లో అంటాం. సో నెక్స్ట్ కంప్రెసబుల్ ఫ్లో, అంటే మనకు కంప్రెసబుల్ అంటే మనకు కంప్రెస్ అవ్వాలి. సో కంప్రెస్ అవ్వాలంటే మనకు వాల్యూమ్ డెన్సిటీ అనేది ఏమవుతుంది అంటే ఈ యొక్క ఫ్లూయిడ్లో చేంజ్ అయితే దాన్ని ఏమంటామంటే కంప్రెసబుల్ ఫ్లో అంటాం. వాల్యూము అండ్ డెన్సిటీ ఇట్ విల్ బి చేంజెస్ ఇన్ ఫ్లూయిడ్, దట్ ఈస్ నౌన్ యాజ్ కంప్రెసబుల్ ఫ్లో. అంటే మనకు వాల్యూమ్ అనేది డెన్సిటీ అనేది చేంజ్ అయిపోతుంది, కంప్రెస్ అయితే చేంజ్ అయిపోతుంది కదా. సో అలాంటి ఫ్లూయిడ్ మనం ఏమంటే కంప్రెసబుల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ఇన్కంప్రెసబుల్ ఫ్లో. సో పైన వాల్యూమ్ అనేది డెన్సిటీ అనేది ఇక్కడ ఏమవుతుంది కంప్రెస్ అయింది, చేంజ్ అవుతాయి. ఇక్కడ వాల్యూమ్ అండ్ డెన్సిటీ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ డస్ నాట్ చేంజ్ ఎనీ పాయింట్ ఇట్ ఇస్ నౌన్ యాజ్ ఇన్కంప్రెసబుల్. డస్ నాట్ చేంజ్ ఎనీ పాయింట్ ఇట్ ఇస్ నౌన్ యాజ్ ఇన్కంప్రెసబుల్ ఫ్లో. నెక్స్ట్ రొటేషనల్ ఫ్లో. వెన్ ఫ్లూయిడ్ ఫ్లో, ఓకే, వెన్ ఫ్లూయిడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ పాత్ డైరెక్షన్, ఓకే, ఇట్ విల్ బి రొటేట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఫ్లూయిడ్ అనేది ఎక్కడ రొటేట్ అవుతుంది, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకొని రొటేట్ అయితే దాన్ని ఏమంటామంటే రొటేషనల్ ఫ్లో అంటాం.
మనకు ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతున్నప్పుడు మనకు దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకొని ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయితే దాన్ని ఏమంటాం అంటే రొటేషనల్ ఫ్లో అంటాం. సో ఎయిర్ రొటేషనల్ ఫ్లో అంటే దట్ మీన్ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ని బేస్ చేసుకొని రొటేట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అది ఇర్ రొటేషనల్ ఫ్లో అవుతుంది. ఇర్ రొటేషనల్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకు ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఎలాంటి ఎనర్జీస్ అనేవి దాంట్లో కన్సిడర్ చేసుకుంటాయి, దట్ మీన్ ఎలాంటి ఎనర్జీస్ అనేవి డెవలప్ అవుతాయి వెన్ ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్. సో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దాని మీద ఎలాంటి ఎనర్జీస్ అనేవి దాని మీద యాక్ట్ అవుతాయి, ఎలాంటి ఎనర్జీస్ అనేవి యాక్ట్ అవుతాయి, అవి ఏమేమి? ఫస్ట్ వన్ చూడండి, ప్రెషర్ ఎనర్జీ. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెషర్ ఎనర్జీ. సెకండ్ వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు వెలాసిటీ రిలేటెడ్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డాటమ్ ఎనర్జీ. సో డాటమ్ ఎనర్జీనే అనదర్ నేమ్ ఏమంటే పొటెన్షియల్ ఎనర్జీ. అంటే మనకు త్రీ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు డెవలప్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెషర్ ఎనర్జీ, సెకండ్ వన్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ, థర్డ్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ, అదర్వైజ్ డాటమ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చెప్పాను నేను, ఏమని చెప్పాను? ప్రెషర్ ఎనర్జీ. సో ప్రెషర్ ఎనర్జీని బేస్ చేసుకొని ఒక హెడ్ డెవలప్ అయితే దాన్ని ఏమంటామంటే ప్రెషర్ హెడ్ అంటాం. దాన్ని ఏమంటాము? ప్రెషర్ హెడ్ అంటాం. సో ప్రెషర్ హెడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ P/W. సో ప్రెషర్ బై ఇట్స్ వెయిట్ డెన్సిటీ. ప్రెషర్ బై ఇట్స్ వెయిట్ డెన్సిటీ. సో P/W. సో దీన్ని ఏమంటామంటే ప్రెషర్ హెడ్ అంటాం. ప్రెషర్ హెడ్, ప్రెషర్ హెడ్ P/W. నెక్స్ట్ కైనెటిక్ హెడ్. సో కైనెటిక్ హెడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది బేస్ చేసుకున్నప్పుడు, వెలాసిటీ ఒక వెలాసిటీ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఏమంటామంటే కైనెటిక్ హెడ్ అంటాం. సో ఆ డెవలప్ అయిన హెడ్నే కైనెటిక్ హెడ్ అంటాం. సో దాన్ని V²/2g అంటాం. V²/2g అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనము ఇది కైనెటిక్ హెడ్, కైనెటిక్ హెడ్. నెక్స్ట్ సర్టెన్ ఒక బేస్ పాయింట్, దట్ మీన్ ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొని ఆ లైన్కి అబో ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని మెజర్ చేస్తే అదే పొటెన్షియల్ హెడ్, అదర్వైజ్ డాటమ్ హెడ్ అంటాం. సో దాన్ని జెట్తో డినోట్ చేస్తారు, డాటమ్ హెడ్, డాటమ్ హెడ్. సో ఇవి త్రీ కండిషన్స్ మనకున్నది. సో ఒకటి ఏమంటే మనకు ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటే ప్రెషర్ హెడ్, నెక్స్ట్ కైనెటిక్ హెడ్, డాటమ్ హెడ్. ప్రెషర్ హెడ్, నెక్స్ట్ కైనెటిక్ హెడ్, డాటమ్ హెడ్. సో ఇక్కడ మనకు రెండింటిని యాడ్ చేసామనుకోండి, ప్రెషర్ హెడ్, డాటమ్ హెడ్ని యాడ్ చేసామనుకోండి, దాన్ని ఏమంటామంటే పిజోమెట్రిక్ హెడ్ అంటాం. చాలా 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 ఇంపార్టెంట్, ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ హెడ్ అండ్ డాటమ్ హెడ్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ పిజోమెట్రిక్ హెడ్. పిజోమెట్రిక్ హెడ్, ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ హెడ్ అండ్ డాటమ్ హెడ్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ పిజోమెట్రిక్ హెడ్. డాటమ్ హెడ్ అనదర్ నేమ్ ఈస్ పొటెన్షియల్ హెడ్, పొటెన్షియల్ హెడ్. సో ఇక్కడ మనకు ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ పిజోమెట్రిక్ హెడ్, పిజోమెట్రిక్ హెడ్, పిజోమెట్రిక్ హెడ్. సో ఇది మనకు జనరల్ ఉన్న ఎనర్జీస్. సో ఈ ఎనర్జీస్ని బేస్ చేసుకొని బెర్నూలీస్ ఈక్వేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ యొక్క ఎనర్జీస్ని బేస్ చేసుకొని మనకు బెర్నూలీస్ ఈక్వేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో బెర్నూలీస్ ఈక్వేషన్ అనేది ఏంటంటే ఎట్ ఎనీ సెక్షన్ దిస్ విల్ బి కాన్స్టెంట్, ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇట్ విల్ బి కాన్స్టెంట్, అంటే ప్రెషర్ హెడ్, కైనెటిక్ హెడ్, డాటమ్ హెడ్. సో ఈ మూడింటిని ఏం చేస్తాడంటే ఈక్వల్ అంటాడు, ఎట్ ఎనీ సెక్షన్ ఇట్ విల్ బి ఈక్వల్ అంటాడు. సో మనకు బెర్నూలీస్ ఈక్వేషన్, సో బెర్నూలీస్ ఈక్వేషన్, సో బెర్నూలీస్ ఈక్వేషన్, సో P/W ప్లస్ V²/2g ప్లస్ Z. సో ఫస్ట్ సెక్షన్ కాబట్టి P1/W ప్లస్ V1²/2g ప్లస్ Z1.
సో ఇప్పుడు నేను ఒక ఫ్లూ తీసుకుంటున్నాను, ఒక ఫ్లూయిడ్ ఫ్లోని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క ఫ్లోకి, సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నేను రెండు సెక్షన్ తీసుకున్నాను, వన్ సెక్షన్ టూ, వన్ వన్ సెక్షన్, నెక్స్ట్ అనదర్ సెక్షన్ టూ టూ సెక్షన్. సో ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ సెకండ్ సెక్షన్ పీ టూ బై డబ్ల్యూ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ టూ ప్లస్ హెచ్ఎల్. హెచ్ఎల్ అనేది బట్ హెడ్ లాస్, అంటే వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు మీకు హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ జరుగుతుంది. ఆ హెడ్ లాసే ఇక్కడ హెచ్ఎల్గా కన్సిడర్ చేస్తారు. ఇది బెర్నూలీస్ ఈక్వేషన్, బెర్నూలీస్ ఈక్వేషన్. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఇది బెర్నూలీస్ ఈక్వేషన్. బెర్నూలీస్ ఈక్వేషన్, సో బెర్నూలీస్ ఈక్వేషన్ పి వన్ బై డబ్ల్యూ ప్లస్ వి వన్ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ స్క్వేర్ బై డబ్ల్యూ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ ఎల్. సో హియర్ హెడ్ లాస్ జీరో, దట్ కండిషన్ హెచ్ఎల్ విల్ బి ఎలిమినేటెడ్. హెడ్ లాస్ జీరో, దట్ కండిషన్ హెచ్ఎల్ విల్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్, కంటిన్యూటీ ఈక్వేషన్. సో డిశ్చార్జ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది పైప్ ఇట్ విల్ బి ఈక్వల్. డిశ్చార్జ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ పైప్ ఇట్ విల్ బి ఈక్వల్. సో మనం సేమ్ ఇదే తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిశ్చార్జ్ అనేది తెలియాలి. డిశ్చార్జ్ అంటే ఇట్స్ ఏరియా ఇంటూ వెలాసిటీ. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది పైప్ ఇట్ విల్ బి ఈక్వల్. సో మనకు డిశ్చార్జ్ అనేది ఎనీ సెక్షన్ ఆఫ్ ది పైప్ ఇట్ విల్ బి ఈక్వల్, దట్ ఈస్ నోన్ యాజ్ కంటిన్యూటీ. సో మనకు డిశ్చార్జ్ అనేది ఎక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఫ్లో, అదర్వైజ్ డిశ్చార్జ్ అనేది ఎక్కడ తీసుకున్నా, ఏ సెక్షన్ దగ్గర తీసుకున్నా అదేమవుతుందంటే మనకు ఈక్వల్ అంటున్నాడు ఇక్కడ. డిశ్చార్జ్ అనేది ఏ సెక్షన్ దగ్గర తీసుకున్నా మనకు ఈక్వల్, డిశ్చార్జ్ అనేది ఏమవుతుంది ఈక్వల్ అంటున్నాడు. సో ఆ ఈక్వల్ అనేది మనకు ఈ యొక్క కంటిన్యూటీ ఈక్వేషన్లో ఎలాగ. సో ఇప్పుడు సేమ్ ఇదే టూ సెక్షన్ తీసుకున్నాం, వన్ సెక్షన్ టూ సెక్షన్, వన్ సెక్షన్ టూ సెక్షన్. సో సెక్షన్ వన్ దగ్గర నేను ఇక్కడ మనకు ఈ యొక్క ఏరియా దీన్ని ఏ వన్ అనుకుంటాను, వెలాసిటీ వి వన్ అనుకుంటాను. ఫస్ట్ సెక్షన్ ఏరియా ఏ వన్, వెలాసిటీ వి వన్. సెకండ్ సెక్షన్ దగ్గర ఏరియా ఏ టూ అనుకుంటాను, వెలాసిటీ వి టూ అనుకుంటాను. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ ఇక్కడ ఏమంటే ఫస్ట్ దీని యొక్క ఏరియా అనేది లార్జ్ ఏరియా ఉంది, వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది స్లోగా జరుగుతుంది, వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఏరియా ఇట్ విల్ బి రెడ్యూసెస్, వెలాసిటీ ఆఫ్ ఫ్లో విల్ బి ఇంక్రీజెస్. అంటే ఈ రెండిట్లో ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి ఆల్టర్నేట్గా డిక్రీజ్ అవుతుంది. ఏరియా ఇంక్రీజ్ అయిందనుకోండి వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఏరియా డిక్రీజ్ అయిందనుకోండి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే వాడు ఎనీ పాయింట్ ఓకే డిశ్చార్జ్ విల్ బి ఈక్వల్ అంటున్నాడు. పైప్లో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా డిశ్చార్జ్ అనేది ఈక్వల్ అంటున్నాడు. ఎందుకు ఈక్వల్ అంటున్నాడు అంటే ఇదే రీజన్, ఏరియా ఇంక్రీజ్ అయితే ఆల్టర్నేట్గా వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అయితే ఏరియా అనేది రెడ్యూస్ అవుతుంది. ఇదే మెయిన్ కాన్సెప్ట్. అందువల్లనే వాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ మనకు ఈ యొక్క డిశ్చార్జ్ అనేది ఈక్వల్ అంటున్నాడు. సో ఆ డిశ్చార్జ్ ఈక్వల్ అనేదాన్ని ఏమంటామంటే కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. ఏమంటాము, కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ డిశ్చార్జ్ వాల్యూ ఏముంది ఇక్కడ, సో ఏ వన్ వి వన్. సెకండ్ పాయింట్ డిశ్చార్జ్ వాల్యూ ఏ టూ వి టూ. సపోజ్ అనదర్ పాయింట్ ఉందనుకోండి ఏ త్రీ వి త్రీ. ఎన్ని పాయింట్స్ తీసుకున్నా ఈ యొక్క డిశ్చార్జ్ వాల్యూ అనేది మనకేమవుతుంది అంటే ఇక్కడ ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే ఇక్కడ కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. మనకి ఈక్వల్ అయితే కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది అవుతుంది. సో ఇవి మీకున్న మెయిన్ జనరల్ టాపిక్స్ అనేవి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు టోటల్ ఎనర్జీ లైన్ అడుగుతాడు, టోటల్ ఎనర్జీ లైన్, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఏం లేదు, ప్రెషర్ హెడ్ డాటమ్ హెడ్ని యాడ్ చేస్తే మీకు పిజోమెట్రిక్ హెడ్ అన్నాను కదా, పిజోమెట్రిక్ హెడ్ అదర్వైజ్ అదే ఏమవుతుంది అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కూడా అదే అవుతుంది. సో
ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ అదేమవుతుంది అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాం. సో టోటల్ ఎనర్జీ లైన్ అన్నాం అనుకోండి, టోటల్ ఎనర్జీ లైన్ అనేది మనకేం లేదు. సో ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ యాడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది అంటే మనకు టోటల్ ఎనర్జీ లైన్ అవుతుంది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఛాన్సే లేదు. ఏంటంటే మనకు ఇక్కడ మనకు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఇక్కడ ప్రెషర్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ యాడ్ చేస్తే మనం హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటాము. అదే మనకు టోటల్ ఎనర్జీ లైన్ కావాలనుకోండి, ప్రెషర్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్ ప్లస్ డాటమ్ హెడ్ దీన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో సింపుల్ ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది చాలా 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 ఈజీ. సో చాలా ఈజీగా ఈ యొక్క టాపిక్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ ఆల్ 50-60% 60-70% బ్రీఫ్ అవుట్ అయిపోయింది. దట్ మీన్ ఈ యొక్క సింపుల్ టాపిక్స్, ఈ యొక్క సింపుల్గా మీరు ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఈజీగా స్కోర్ చేయవచ్చు. చాలా ఈజీ టాపిక్స్, ఇక్కడ మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, సో ఇవన్నీ బేసిక్స్, సింపుల్ బేసిక్స్. సో ఈ బేసిక్స్ని ఫాలో అండి, సో మంచి స్కోర్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.